హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పడిపోయింది దాదాపు ఎనభై ఐదు రంగాలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి జీడిపి చూస్తే ఒక్కసారిగా భయం కలుగుతుంది ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకోవాలంటే మరో ఇరవై మూడేళ్లు పడుతుందంటున్నారు ఆర్థికవేత్తలు వైరస్ దెబ్బకి ఆరు నెలల్లో వ్యాపారాలన్నీ చిటికలో పడిపోయాయి దీంతో ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది అన్ని రంగాలు ఇలాంటి స్థితిలోనే ఉన్నాయి ఏ రంగం కూడా అభివృద్ధిలో లేదు ముఖ్యంగా చిత్రపరిశ్రమ అన్ని పరిశ్రమలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి మూడు శాతం కూడా వారికి రెవెన్యూ లేకపోవడం ఇక్కడ కొసమెరుపు చాలామంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు ప్రతికూల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వారికి ఊరట కలిగించే విషయం లోన్ ఈఎంఐ వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా వాయిదా వేసుకునే వెసులుబాటు ఇచ్చింది అయితే ఇప్పుడు ఈ నిర్ణయం రుణగ్రహీతలకు కొంత మేరకు మాత్రమే ఉపయోగం కలిగించేలా ఉంది లోన్ ఈఎంఐ వాయిదా వేసుకోవచ్చు కానీ ఆ వాయిదా కాలానికి మాత్రం వడ్డీ చెల్లించాల్సిందే దీంతో లోన్ మారటోరియం అంశం సుప్రీంకోర్టుకు చేరింది ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం లోన్ మారటోరియం గురించి విచారణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలియచేసింది లోన్ మారటోరియం ఫెసిలిటీ రెండు వేల వరకు పొడగించొచ్చని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది అయితే లోన్ ఈఎంఐ మారటోరియంపై పూర్తి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ఇష్టమని మోడీ ప్రభుత్వం తెలిపింది మరి సుప్రీంకోర్టు నివేదించింది ఇప్పుడు లోన్ మారటోరియల్ గడువు పొడిగించాలా వద్దా అన్న అంశం ఆర్బీఐ పునర్నిర్వహించాల్సి ఉంది ఈ వాయిదా వేసే ఈఎంఐలపై వడ్డీ మినహాయింపు లేదా వడ్డీపై వడ్డీ మినహాయింపు అంశం విని సుప్రీంకోర్టు వాదనలు విని తీర్పు తెలిపే అవకాశం ఉంది అయితే బ్యాంకులు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు కొందరు నిపుణులు ఇప్పటికే కోట్ల రూపాయలపైనే పెండింగ్లు ఆరు నెలలుగా అందరి దగ్గర నుంచి ఆగిపోయాయి ఒక పక్క వ్యాపారాలు ఒక పక్క వ్యాపారాలు లేక తాము తీసుకున్న నగదును తిరిగి చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు అంటున్నారు పరిశ్రమలు నాలుగు నెలల నుంచి తీయకపోవడంతో వాళ్ళు కూడా లోన్ రీపేమెంట్ చేయలేకపోతున్నారు ఒక పక్క ఇంట్రెస్ట్ అయితే అంటున్నారు కానీ ఇక్కడ లోన్ రీపేమెంట్ అసలు మాత్రం టైం పడుతుందని అంటున్నారు ఈ సమయంలో లోన్ పై ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూద్దాం మరి వ్యాపారులంతా దీని గురించి ఎదురు చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి